మిత్రులారా రెండు అంశాలు మాట్లాడతాను నేను కొంచెం వాటిని వీలైతే రెండు సపరేట్గా రాయాలని విజ్ఞప్తి ఒకటి చంద్రబాబు గారి మీద అయితే రెండవది కేంద్ర ప్రభుత్వము బీజేపీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్ష సో ఈ రెండింటిని కొంచెం సపరేట్ చేసి చూపాలని రెండింటిని కలపొద్దని వినతి నిన్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో చేసినటువంటి షో చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే కూట్ల రాయిది అనోడట ఏట్ల రాయిది ఇస్తా అన్నాడట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతిలో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణను నేను ఎందుకు అభివృద్ధి చేస్తా వెనకటేమో చేసినా ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట, ఇక అట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడింది. అసలు నీకు నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తు చిత్తుగా ఓడి చెల్లగొడితే గీడి ఖచ్చితంగా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు మా మంత్రివర్యులు చెప్పినట్టు అది యువతనైతేనేమి, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా పిల్లలు, ఆనాటి యువత మాకు ఉద్యోగాలు కావాలని, మా పల్లెలు అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ యువత అడిగితే వాళ్ళ నక్సలైట్ల పేరిట కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయిందా? తెలంగాణ సమాజం మర్చిపోలే, తెలంగాణ యువత ఇప్పటికీ మర్చిపోలే. ఉద్యోగులనేమో మా శ్రీనాన్న చెప్పినట్టు గుర్రాలతో దొక్కిస్తేవి, వాటర్ క్యాన్లతో కొట్టిస్తేవి. విద్యార్థులను, యువతను మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ఉద్యోగాల గురించి అడిగితే నక్సలైట్ల పేరు మీద కాల్చి చంపుతీవి. హైదరాబాద్ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం హైదరాబాద్ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తివి మీరు. ఇక నేను ఇది చేసినా అది చేసినా వెనకటింత ఉద్ధరించినా అని చెప్తే మీ విషయంలో స్పష్టత ఉంది. ఎందుకంటే అప్పుడు అప్పట్ల బిల్ గేట్స్ వస్తే ఆయన ఎవరు స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా చెప్పిండ్రో ఆయనే చెప్పాడు కదా, మా దేశంలో అయితే ఇట్లా చేస్తే జైలు వేస్తారని చెప్పాడు ఆయన పైన. మీరు చెప్పే మాటలు గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఇది చేసినా నేను అది చేసినా అని మీరు ఏమైనా చెప్పగలుగుతారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటుందంటే పొద్దుగాల ఇలా తెల్లారుతుందంటే నా వల్లనే, పొద్దుగాల కోడి ఊస్తున్నదంటే నా వల్లనే అని చెప్పినా చెప్తోంది ఆయన. నువ్వు అన్నీ చెప్తోంది ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలకు. ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్లగొండలో ఫ్లోరసిస్ నేనే పారదోలి అంటాడు. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుంది? నల్లగొండ గోదాం పాంది ఎవరు అడిగితే చెప్పరా ప్రజలు ఫ్లోరసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తీర్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు. కానీ నల్లగొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో రైతులకు చేసినా ఇది కట్టినా అది కట్టినా, నువ్వు అన్ని కడితే మరి ఎందుకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయి నీ హయాంలో? నీ హయాంలో అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి చంద్రబాబు గారి హయాంలో. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్కి వస్తే బషీర్ బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా రైతులను కాల్చి చంపిన చరిత్ర నీది. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యం కాదు, బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది, రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరైనా చేసినారే? రైతులకు 9 విడతల 57 వేల కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు బీమా ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రైతుల ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసి 550 కోట్ల పాత బకాయిలు రద్దు చేసి రైతులకు
వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు పన్నే లేదని రద్దు చేసిన నాయకుడు కేసీఆర్. ఇవాళ రైతుల కోసం మిషన్ కాకతీయ. నీ హయాంలో బాబు గారు ఉన్న తూములు అలుగులు చెరువులన్నీ ఆగం చేసినోడు. ఆ చెరువులను పునరుద్ధరణ చేసి మిషన్ కాకతీయ కింద 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. నువ్వు కల్వకుర్తికి నువ్వు కొబ్బరికాయ కొట్ట, రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్ట. రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్ట, నువ్వు మొక్కలు పెట్ట. మీరిద్దరు కలిసి మహబూబ్ నగర్ ను కల్వకుర్తిని ఆగం పెడితే ఆ కల్వకుర్తిని పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. ఎన్ని చెప్పాలి బాబు నీ గురించి? నీ అన్ని మాటలు మై చేతలు. నువ్వు కేవలం ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేసినావు. నీకు ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించో, ఈ ప్రాంతం గురించో నీకు మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే మా అజయ్ గారు కూడా చెప్పిండ్రు. ఆయన అసలు ఆయన మాట గుర్తు చేసుకుందాం. 2004లో ఓడిపోయిన ఇంకేమన్నాడు? మేము రైతులకు అన్యాయం చేసినాం, రైతులను నిర్లక్ష్యం చేసినాం కనుకనే ఓడిపోయినామని చెప్పలేసుకున్నావు. మర్చిపోయినావు చంద్రబాబు నాయుడు గారు? వ్యవసాయం దండగా ఐటీ ముద్దు అని చెప్పినావు నువ్వు. నీ నినాదం ఐటీ అందరూ చేసిందేమి లేదు. వ్యవసాయం దండగా అన్నావు నువ్వు. కానీ ఇలా వ్యవసాయాన్ని పండగ చేసిండు మా నాయకుడు కేసీఆర్. నువ్వు ఆ వ్యవసాయం గురించి మాట్లాడేది, మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది. రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా బాబు గారు? వ్యవసాయం దండగా అన్న మాటలు మర్చిపోయారా? ఉచిత కరెంటు సాధ్యం కాదన్నది మర్చిపోయినరా? బషీర్బాగ్ చౌరస్తాలో కాల్చి చంపిన ఆనాటి చేదు జ్ఞాపకాలను మేము మర్చిపోలే. మీరు మర్చిపోయిందేమో కానీ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఎందుకంటే ఇవన్నీ చరిత్ర. నువ్వేదో మాయ మాటలు చెప్పి ముసిగేయగానే అది మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు నువ్వు చేయలేదా? 2018లో మహాకూటమితో కుట్ర చేసే ప్రయత్నం చేసినావు. కానీ ఆనాడు తెలంగాణ ప్రజలందరూ ఏకమై నీ యొక్క కుట్రలను చిత్తు చేసిండ్రు. ఇవాళ కూడా నీ కుట్ర ఏందో అందరికి తెలుసు. బీజేపీతోనే ఆంధ్రను పొత్తు పెట్టుకోవాలని ఇదంతా డ్రామా ఆడుతున్నాను. నీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఏమన్నా చేసి పొత్తు పెట్టాలి, నాకేమన్నా బలం ఉన్నదని చూపియాలని ఆ ఖమ్మం బార్డర్లో మీటింగ్ పెట్టుకొని పక్క రాష్ట్రంకి వెళ్ళి మందిని తెచ్చుకొని అది ఏ పార్టీది అనేది కూడా ఇప్పుడే మా అజయ్ గారు చెప్పారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు కోసం మీరు వెంపర్లాడుతున్నారు, పాకులాడుతున్నారు తప్ప నిజానికి మాకేం భయం లేదు. ఎందుకంటే నువ్వు పోయినసారి మహాకూటమి పెడితే నీ దెబ్బకు ఆ కూటమి ఖతమైపోయింది. నువ్వు ఆ కూటమితో చేతులు కలిపినతే అందరికీ ఆదికి వచ్చింది చంద్రబాబు. రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, గుర్రాలతో ఉద్యోగులను కొట్టి తొక్కిచ్చిన చంద్రబాబు, ఓ చాలా ఉన్నాయి. నిజానికి నీతో ఎవరైనా పెట్టుకుంటే వాడు భస్మాసుర హస్తమే. నీతో ఎవరైనా పెట్టుకుంటే భస్మాసురమే, భస్మాసుర హస్తం. సరే మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. నువ్వు కేవలం బీజేపీతో పెత్తు పెట్టుకోవడానికి ఇదంతా ఓ డ్రామా, ఓ నాటకం ఆడుతున్నావు అనేటువంటి విషయం అర్థమైంది. నువ్వు ఏం చేసినా తెలంగాణలో నడవదు. పోయి ఆంధ్రప్రదేశ్లో పనిచేసుకో, 4 కోట్లనే పడతాయి తప్ప ఈ తెలంగాణలో నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా ఈడ ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణ చెల్తాదే, అందులో తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో చెల్తదా? ఆంధ్రలో చెల్లదని నేను ఎలగొట్టి నువ్వు వచ్చి మళ్ళీ గీడెందు మాట్లాడితే గీడెంత చెల్తావు నువ్వు, నాకు అర్థం కాదు. సో ఇదంతా కూడా ఆయన మొత్తం ఎన్టీఆర్రా. సరే ఎన్టీఆర్ గురించి బాబు గారికి మాట్లాడే హక్కే ఉండదు వాస్తవానికి. అసలు ఎన్టీఆర్ గారు ఏం చేసిండు, ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు, కొద్దో గొప్ప మా నాయకుడు కేసీఆర్ చెప్తుంటాడు. పేదల గురించి ఆలోచించిన నాయకుడు, రూపాయి కిలో బియ్యం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గురించి ఇలా కేసీఆర్ గారు అనేక సార్లు ఆయన చెప్పినాడు. కానీ అసలు ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడడం అంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే పద్ధతి. అసలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఏం చేసిందో తెలుగు ప్రజలకు తెలియదా? ఎన్టీఆర్ గారు ఒక విలక్షణమైన నేత. ఆయన సంస్కరణల గురించి ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా చెప్పినారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు ఇలా బాబు గారికి లేదు. అయినా అది చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే కథ. అది రాష్ట్ర ప్రజలకు ఐడియా ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత ఉన్నది. సో ఏది ఏమైనా కూడా ఇలా తెలంగాణ ప్రజలు బాబు గారిని నమ్మే పరిస్థితి ఉండదు. ఆయన ఉద్యమ సమయంలో ఏం చేసిండో, ఎప్పుడు ఏం చేస్తాడో, ఏ ఎండకు గొడుగు ఏ రకంగా పడతాడో, ఎట్లా మారుస్తాడో అందరికీ తెలుసు.
ఇంకా జోక్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ నాతోనే వచ్చిందంట, నా వల్లనే వచ్చిందంటారు. ఇంకో పార్టీ వాళ్ళు అంటారు నరేంద్ర మోడీ గారి వల్లనే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటారు. ఇది ఇక గమ్మత్తున్న పాపం కనిపెట్టిన సైంటిస్ట్ పోయిండు, ఆ కనిపెట్టిన కంపెనీ పోయింది. నా వల్ల వ్యాక్సిన్ వచ్చిందని చంద్రబాబు, నా వల్ల వ్యాక్సిన్ వచ్చిందని బీజేపీ నాయకులు, ఇక వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థమవుతలేదు. సరే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలకు మాత్రం చాలా క్లారిటీ ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం వల్లనే ఇవాళ తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో, రైతాంగంలో కానీ ఇవాళ ఏ రంగంలో కూడా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు దేశానికి మోడల్గా నిలిచినాయి. ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పథకాలను కాపీ కొట్టి ఇలా వాళ్ళు అమలు చేస్తుంటే ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మిత్రులారా, ఇంకొక అంశం ఉంది, దయచేసి దాన్ని కూడా, చాలా ప్రధానమైనటువంటి అంశం, దాన్ని కూడా సపరేట్గా మీరు కవరేజ్ చేయాలని, ప్రజల దృష్టికి తీసుకుపోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కళ్ళాలు ఏర్పాటు చేస్తే అది తప్పు, పంట పొలాలలో రైతులు తమ పండించినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి కళ్ళాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆ కళ్ళాలను ఏర్పాటు చేసింది. కానీ ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆ కళ్ళాలు నిర్మించడం తప్పు, ఆ కళ్ళాలకు నిర్మించినటువంటి 150 కోట్ల రూపాయలు వాపసు ఇవ్వమని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇస్తూ ఉంది. నేను అడుగుతున్నా, కళ్ళం కట్టకుండా బిల్లు లేపితే తప్పు కానీ కళ్ళం కట్టేం తప్పు? వ్యవసాయానికి రైతులు ఏమైంది పాపం, రోడ్ల మీద ధాన్యం ఆరబోసుకుంటా ఉన్నారు. ఆరబోయకుండా పచ్చి ధాన్యం మార్కెట్ తీసుకుపోతే రోజుల తరబడి మార్కెట్లలో రైతులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది. రైతులు తమ వ్యవసాయ పొలాల్లోనే కళ్ళాలు కట్టుకొని పంట ఆరబెట్టుకొని మార్కెట్కు తీసుకుపోతే రైతుకు మంచి ధర వస్తుంది, ఏ రోజుకు ఆ రోజు పంట అమ్ముకొని రైతులు ఇంటికి రాగలుగుతారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కళ్ళాలు నిర్మించింది. కానీ కళ్ళాలు కట్టుడు తప్పు, రైతుల కోసం కళ్ళాలు కట్టారా మీరు? ఇది తప్పు, మీరు డబ్బులు వాపస్ కట్టమంటుంది ఇలా బీజేపీ ప్రభుత్వం. అంటే ఎందుకు రైతుల మీద మీకు అంత వివక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, చేపల కోసం చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది. చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టచ్చట, కానీ రైతు కష్టపడి పండించిన పంటకు కళ్ళాలు కట్టే తప్పట. ఇదేం ద్వంద్వ నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఏ మీకు రైతుల మీద ఎందుకంత కుట్ర, రైతుల మీద ఎందుకంత మీకు వివక్ష, రైతుల మీద ఎందుకంత కోపం అని నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. అరే ప్రతి నిర్ణయం రైతు వ్యతిరేకమే. మీ మేనిఫెస్టోలోనేమో రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామంటారు, ఆదాయం రెట్టింపు చేయకపోతే కానీ రైతుల యొక్క పెట్టుబడి రెట్టింపు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. డీజిల్ ధర పెంచింది, మీరు ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి ఆ రోజు 2000 రూపాయలు ఉండే, ఇవాళ 5000 రూపాయలకైంది. అంటే దుక్కి దున్నడానికి డబుల్ అయిపోయింది బీజేపీ పుణ్యమా అని డీజిల్ ధర పెంచితే. ఇవాళ ఎరువుల ధరలు పెంచింది మీరు, వడ్లు కొనమంటే నూకలు బుక్కుమని పరిహాసం ఆడుతుంది. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయండి మహాప్రభు అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా మీరు పట్టించుకోకపోతుంది. బోరు బావి కాడ మీటర్లు పెట్టుండ్రి, రైతుల ఇంటికాడికి బిల్లులు పంపుండ్రి అని హుకుం జారీ చేస్తుంది. రైతుల కోసం నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టలు పెట్టుకునే చరిత్ర మీది. ఇప్పుడు అట రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టడం తప్పు, మీరు ఆ 150 కోట్లు వాపసు కట్టుండ్రి అంటారు. అంటే చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టచ్చు కానీ ధాన్యం ఎండబెట్టడానికి కళ్ళాలు కట్టే తప్ప. ఎందుకు రైతుల మీద మీకు ఇంత వివక్ష, ఎందుకు తెలంగాణ ప్రజల మీద మీకు ఇంత వివక్ష అని చెప్పి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇలా రైతు వ్యతిరేకంగా, తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రైతులు దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రైతు వ్యతిరేక నిర్ణయాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం,
బోరుబాయిల కాడ మీటర్లు పెట్టలేదని ఇయాల 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి డబ్బులు రాకుండా ఆపినారు. ఇప్పటికే పోయిన సంవత్సరం 6,000 కోట్లు రాలేదు, ఈ సంవత్సరం 6,000 కోట్లు రాలేదు, 5 ఏళ్ల మీద 30,000 కోట్లు ఆపేసినారు. నేను అడుగుతా ఉన్నా ఇయాల మీటర్లు పెట్టేది ఎక్కడ ఉన్నది? లేనే లేదని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. లేకపోతే ఎందుకు మా 30,000 కోట్ల రూపాయలు ఆపినరో సమాధానం చెప్పండి. ఇయాల కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కల్లాలు డబ్బు మీరు రికవరీ చేయడానికి ఏ రకంగా మీరు సమర్థిస్తారు? వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని, రైతులకు కల్లాలు కట్టుకోవడానికి ఉపాధి హామీ కింద అనుమతించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేపలు ఎండబెట్టుకోవడానికి కల్లాలు కట్టుకోవడం ఒప్పైనప్పుడు ధాన్యం ఎండబెట్టుకోవడానికి కల్లాలు కట్టడం తప్పెట్లయితుందో సమాధానం చెప్పాలని చెప్పి నేను బీజేపీ నాయకులను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే రైతులను వదలలే, చివరికి ఉపాధి హామీ కూలీలను కూడా వదులుతలేరు. వీళ్ళు ఉపాధి హామీ కూలీలకు ఇంతకుముందు ఎండాకాలం వస్తే మనం ఏం చేద్దాము, అదే ఉపాధి హామీ కింద వాళ్ళకు టెంట్ వేద్దాము, ఇంత మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేద్దాము, ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఆడ పెట్టుకోవాలి. ఎప్పుడంటే అవి ఇయ్యద్దట, ఉపాధి హామీలో అవి కూడా పనిచేసేది. అవి ఇయ్యద్దు, ఇస్తే గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇచ్చుకోండి. కానీ ఉపాధి హామీ నుంచి టెంట్ బందు, మంచినీళ్ళు బందు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు బంద్ అని రద్దు చేసి పారేసింది. ఇదే ఉపాధి హామీలో ఇంతకుముందు ఎండాకాలం వస్తే ఏం చేద్దామంటే భూమి గట్టిగా అవుతుంది కదా, అది రాదు, పని దూగదు. అందుకోసం ఎండాకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే అదనపు మొత్తాన్ని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో కూలీ రేట్లు పెంచి అదనపు డబ్బు ఇచ్చేవాళ్ళం. అది కూడా సాఫ్ట్వేర్ మార్చిన పేరు మీద ఎండాకాలంలో కూడా ఉపాధి హామీ కూలీలకు అదనపు మొత్తాన్ని ఇవ్వకుండా చేసినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీది. అంతేకాకుండా ఇవాళ లాస్ట్కి యాడికి తెచ్చిండ్రు ఉపాధి హామీలు కూలీలట, పొద్దుగాల రాగానే ఫోటో తీయాలనట, మధ్యాహ్నం కూడా ఫోటో తీయాలనట, సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఫోటో అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి కూలిస్తారట. ఇక గాడికి వచ్చింది కథ. ఉపాధి హామీ కూలీలకు పొట్టగొట్టేటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది. ఇక కూలీలను కూడా వదులుతారా మీరు? పొద్దుగాల రాగానే 8 గంటల ఫోటో, మధ్యాహ్నం ఫోటో, సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఫోటో, సైట్లు అప్డేట్ చేయాలన్నట. గీదా మీరు చేసేది గీదా ఉపాధి హామీ కూలీల పట్ల, పేదల పట్ల, కార్మికుల పట్ల మీ ప్రేమ? చివరికి ఇప్పుడు ఏమైంది, ఆ కూలీలకు కూడా ఇవాళ టైంకి డబ్బులు ఇస్తలేరు. ఈరోజు కూడా మన రాష్ట్రంలో కూలీలకు 50 కోట్ల రూపాయలకు పైగా కూలీల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు ఇయ్యరు, కూలీల డబ్బులు ఆలస్యం చేస్తారు, కూలీలకు కనీసం టెంట్ ఇయ్యద్దట, మంచినీళ్ళు ఇయ్యద్దట, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇయ్యరట, ఎండాకాలం అదనపు వేతనం ఇయ్యరట, ఆ కూలీలకు వేతనాలు కూడా ఆలస్యం చేస్తారట. ఇది ఇలా కూలీల పట్ల, రైతుల పట్ల ప్రేమ లేదు, కార్మికులకట్ల ప్రేమ లేదు, నిరుద్యోగ యువత పట్ల మీకు ప్రేమ లేదు, చివరికి ఉపాధి హామీ కూలీలు అంటే కూడా మీకు గిట్టదా అని మేము అడుగుతా ఉన్నాం. అది కూడా ఏం చేసిండ్రు, వాస్తవానికి ఏంది, రైట్ టు వర్క్. ఉపాధి హామీ చట్టం అనేది రైట్ టు వర్క్, దాంట్లో పని దినాలకు ఒక లిమిట్ అంటూ లేదు. కానీ ఈరోజు ఏం చేసిండ్రు మన రాష్ట్రంలో, 10 కోట్ల పని దినాలకు లిమిట్ చేసినారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 10 కోట్ల 50 లక్షల పని దినాలు పూర్తయిపోయినాయి. ఇంకా 3 నెలలు ఉన్నది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉన్నది. ఈ రాష్ట్రానికి 10 కోట్ల పని దినాలు లిమిట్ అన్నారు, మరి ఇప్పటికే 10.5 కోట్లు అయింది, ఇంకా 3 నెలలు ఉంది కదా మరి ఇయరా. అంటే ఏంది మీ కూలీల పట్ల, అంటే చట్టాన్ని కూడా నీరు గారుస్తున్నారు మీరు. ఉపాధి హామీ చట్టము ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, 100 దినాలు ఖచ్చితంగా ఇవ్వాలని చట్టం నిర్దేశించింది. కానీ ఈరోజు మీరు దానికి కూడా లిమిట్లు పెట్టి ఉపాధి హామీ చట్టానికి కూడా తూట్లు పడుస్తున్న ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. వెంటనే మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కల్లాలు కట్టుకోవడాన్ని నిషేధించడము, ఈ రికవరీని మీరు మానుకోవాలని. ఇది మీరు మానుకునేదాకా మేము తెలంగాణ రైతాంగం పక్షాన అన్ని జిల్లాల్లో కూడా పోరాటం చేస్తాం. రేపు 33 జిల్లాల్లో కూడా ఈ రైతు వ్యతిరేక నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ధర్నాలు జరుగుతాయి. డెఫినెట్గా మేము రైతుల పక్షాన పోరాడతాం, ఎందుకంటే కల్లాలు చాలా అవసరం. మీరు కూడా చూస్తుంటారు పోయినప్పుడు రోడ్ల మీద ధాన్యం ఎండబోస్తే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, పాపం రైతుకు అవకాశం లేదు.
మీరు బీటీ రోడ్ల మీద సీసీ రోడ్ల మీద దాని వెంట పోస్తుంటే మోటార్ సైకిల్ మీద పోయి జారిపడి కాళ్ళు చేతులు విరిగిపోతా ఉన్నాయి, అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. పాపం అవకాశం లేదు కనుక వాళ్ళు రోడ్ల మీద పోస్తున్నారు. దాన్ని ఒక రైతు హృదయంతో కేసీఆర్ ఆలోచించి ముఖ్యమంత్రి గారు కళ్ళాలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తే కళ్ళాలు నిషేధం. చేపలెండ పెట్టుకోవడానికి కళ్ళాలు పెట్టచ్చు కానీ వడ్లు ఎండ పోసుకోవడానికి కళ్ళాలు కట్టద్దు అని ఇలా నిషేధం విధించడం మీరు తప్పు పని చేసిండ్రు. కళ్ళాలు కట్టుడు తప్పు, కళ్ళాలు కట్టుడు నేరం. మీరు చేసిన పని 150 కోట్లు వాపసు కట్టండి అని కేంద్ర ప్రభుత్వం ఇలా హుకుం చేస్తా ఉంది. దీన్ని తెలంగాణ రైతాంగం ఆలోచించారు. తెలంగాణ రైతాంగం ఇలా రైతు వ్యతిరేకంగా ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందో ఇలా రైతాంగం అంతా కూడా ఆలోచించాలని, రైతులకు న్యాయం జరిగేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. బైసా, మరి చేపలు ఎండ పెట్టుకోవడానికి కళ్ళాలు కట్టొచ్చు అన్నప్పుడు వడ్లు ఎండ పోసుకోవడానికి కళ్ళాలు కట్టడం తప్ప అని మేము అడుగుతున్నాం. మీరు ఆన్సర్ ఉంటే చెప్పండి. కరోనా విషయంలో నేను డెఫినెట్గా మాట్లాడతాను, కానీ ఇప్పుడు మాట్లాడితే మా సబ్జెక్టు డైల్యూట్ అవుతుందన్న బాధ. ఇవాళ సాయంత్రం నేను ఒక హై లెవెల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాను. ఆ మీటింగ్ అయిన తర్వాత ఐ విల్ ఇష్యూ ఏ ప్రెస్ రిలీజ్. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా విషయంలో ఈరోజు సాయంత్రం మేము దేశవ్యాప్త పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం. టుడే వీఆర్ హోల్డింగ్ ఏ హై లెవెల్ మీటింగ్. ఆఫ్టర్ దట్ మీటింగ్ వీ విల్ గివ్ ద ప్రెస్ రిలీజ్. అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారు ఒక్కొక్క రాజకీయ పార్టీని జై తెలంగాణ అనిపించడం, నై తెలంగాణ అంటుంతో జై తెలంగాణ అనిపించడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒప్పించి మెప్పించి మెడలు వంచి తెలంగాణ తెచ్చినాం. మేము వద్దన్నామా? మేమేమైనా వద్దంటున్నామా? మేము కాదు కాదు భాయ్ సార్, మేమేమి వద్దంటలేం కదా. అయినా ఇంకో విషయం అర్థం చేసుకోండి, ఇవాళ ఏ రాష్ట్రం నేతకైనా ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యం. ఇవాళ నేను మొన్న గుజరాత్లో ఏమైందే, మోడీ గారు పోయింది, ఏమన్నారు, దేశానికి ఆయన ప్రధానమంత్రి అయినా మోడీ గారు తమవాడిగా చూసుకున్నారు. అందువల్ల ఎప్పటికైనా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడుకు ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ, అది మొసలి కన్నీరు. కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఇంకెవరికైనా ఉంటుందా? చంద్రబాబుకు ఉంటుందా? ఎవరిని అడుగుదాం పని గల్లీలకు పోయి. తెలంగాణ ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద కేసీఆర్కు ప్రేమ ఉంటుందా? చంద్రబాబు నాయుడుకి ప్రేమ ఉంటుందా? ఇదంతా కూడా మొసలి కన్నీరు అనేది అందరికీ తెలుసు. వైసాపీగా చాలిపోయింది సెలవు. ముందు పోకుండా.